అందరికీ స్వాగతం అండి. ఈరోజు నేను ఒక చెయ్యి అత్యంత బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు, అలాగే అంత అదృష్టవంతుడు కూడా ఎలా ఉంటుంది చెయ్యి ఒకసారి చూద్దాం. ముందుగా మొదలు పెడదాం బ్రాస్లెట్ లైన్తో. బ్రాస్లెట్ లైన్స్ ఈయనకి మీరు చూసుకుంటే ఒకసారి 1, 2, 3, 4 ఫోర్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకటి కొంచెం బెండ్ చేస్తే కనిపిస్తుంది. సో మనం తీసుకుంటే ఇక్కడ ఈ బ్రాస్లెట్ లైన్ మీద చిన్న ఐలాండ్ కూడా ఉంది. అలా తీసుకుంటే కొంచెం పైన ఈ బ్రాస్లెట్ లైన్ నుంచి ఒక భాగం చేతి పైకి కూడా వెళ్ళింది. ఈ విధంగా కొన్నిసార్లు కనెక్ట్ అయి ఉండడం మంచిది కాదు, జెంటికల్ ఆర్గాన్స్ ప్రాబ్లం ఉంటుందని చెప్పా. కానీ మిగతా లైన్లు మాత్రం తీసుకుంటే ఈయన 4 లైన్స్ పక్కాగా ఉన్నాయి కాబట్టి చాలా అదృష్టవంతుడు అని చెప్పచ్చు. ఫ్యూచర్ ఇప్పుడున్న దాని మీద ఇతను ఫ్యూచరు మంచి దేదీప్యమానంగా ఉంటుందని మనం చక్కగా చెప్పచ్చు అన్నమాట. తర్వాత మనం వస్తే చేతిలోకి వద్దాం. చేతిలోకి వస్తే కనుక ఇక్కడ ఈ ర్యాక్ చూడండి, ఇది మనకి లైఫ్ లైన్ అని చెప్పాం. ఈ లైఫ్ లైన్ మీద నుంచి ఇంకా అన్ని డెవలప్మెంట్ లైన్సే. ఇక్కడ ఒకటి పైకి, ఇక్కడ ఒకటి పైకి ఉంది, ఇక్కడ ఒకటి పైకి ఉంది, ఇక్కడ కూడా ఒకటి జూపిటర్ మీద పైకి ఉంది. అంటే ప్రజెంట్ పొజిషన్ మీద అంటే పాస్ట్ పొజిషన్, గతంలో మీద ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మీద ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంటుందండి. అంత మంచి మంచి గీత ఉంది, చాలా మంచి గీతలు ఉన్నాయి దీనికి. ఈ గీత తీసుకోవచ్చు, ఈ గీత తీసుకోవచ్చు, ఈ గీత తీసుకోవచ్చు, ఈ గీత తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి పాజిటివ్ సైన్స్. అదే కాకుండా ఈ లైన్ చాలా ఎక్కువ దూరం కూడా కవర్ చేయడం జరుగుతుంది, కొంచెం ఇటు రావడం జరిగింది, చంద్రపర్వతం వరకు కొంత రావడం జరిగింది. ఇతను ఉన్న ప్లేస్ నుంచే కొంచెం దూరంగా ఇతను సెటిల్ అవుతాడు. ఆ తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఫిష్ మార్క్ ఉంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఫిష్ మార్క్ ఉంది. ఆ ఫిష్ మార్క్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ల్యాండ్ ప్రాపర్టీస్, సైట్స్, హౌసెస్, గౌరవం, మర్యాద ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి అన్నమాట. అలాగే ఈ లైఫ్ లైన్ మీద కూడా ఎటువంటి డౌన్ లైన్స్ లేవు, కిందకి లైన్స్ లేవు కాబట్టి హెల్త్ కూడా ఆయన స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఉంటుందని చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈ వేనస్ మౌంట్ కొండను నీట్గా ఉంది ఇంకే. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ లేదా అక్క చెల్లెలు అన్నదమ్ములు అలా వాళ్ళందరితో కొన్ని రిలేషన్స్ బాగానే ఉంటాయని చెప్పచ్చు. తర్వాత తీసుకుంటే కలర్ ఆఫ్ ది పామ్ తీసుకుంటే ఆయన వైట్గానే ఉంటాడు కాబట్టి పాము ఇంచుమించు పింక్ కలర్లో ఉంది. కలర్ కూడా మంచిది, అవునా, కలర్ కూడా చాలా మంచిది. సో కలర్ మంచిది అవడం కూడా ఒక ప్లస్ అన్నమాట. నెక్స్ట్ తీసుకుంటే ఇంపార్టెంట్ థింగ్, బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అని అన్నాం కదా. ఈయనకి ఇక్కడ లైఫ్ లైన్ జీవిత రేఖ దగ్గర నుంచి టచ్ అయ్యి ఉంటుంది హెడ్ లైన్. గ్రాడ్యువల్గా కొంచెం పైకి వెళ్ళి జూపిటర్ మౌంట్కి దగ్గరలో సాటర్న్ అంటే శనికి జూపిటర్కి దుర్గ్రహం మధ్యలో కొంచెం పైకి లేచిన తర్వాత కిందకి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఇక్కడ వరకు ఉంది, మీరు జాగ్రత్త చూడండి ఇక్కడ వరకు ఉంది. ఇది థింకింగ్ ఫ్యాకల్టీ ఆలోచిస్తాడు. కాకపోతే హెడ్ లైన్ ఉన్న స్ట్రక్చర్ తీసుకుంటే మనకి అది ఒక సూది మాదిరిగా, ఒక వంచబడిన ఒక సూది మాదిరిగా చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా బ్రేక్స్ అవి ఇవి ఏమీ లేవు కాబట్టి ఏలాగా ఉన్న వాళ్ళకి ఎలా చెప్పుకుంటారంటే వీళ్ళు మంచివాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, ప్లస్ పెద్దలంటే గౌరవం ఉంటుంది, మానవీయతలు వీళ్ళు కాపాడుకుంటూ వస్తారు. అలాగే థింకింగ్ ఫ్యాకల్టీ అని చెప్తాం. చంద్రుడి మీదకి వచ్చింది కాబట్టి కొంచెం ఆలోచన కూడా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. ఏదేమైనా సరే హెడ్ లైన్ అంత పొడవుగా ఉండడం అనేది ఒక పాజిటివ్ సైన్, ఓకే అండి. నెక్స్ట్ తీసుకుంటే మీకు ఇక్కడ విద్యారేఖ ఉంది, మీకు చూడవచ్చు మీరు ఈ గ్యాప్లో ఒక లైన్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు తీసుకుంటే అలాగే ఎవరికి ఇలా రాకున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా పీజీ చేస్తారండి, పీజీ క్వాలిఫికేషన్ అనుకుంటుంది అన్నమాట. ఈయన కూడా పీజీ చేశాడు, ఎంఏ బీఏడీ చేశాడు,
ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ జాబ్ చేస్తూ ఉన్నాడు. రైట్, ఇక అదృష్టాకి తీసుకుంటే అది జీవితరేఖ నుంచి బయలుదేరింది. జీవితరేఖ నుంచి ఎప్పుడు బయలుదేరినా సరే వాళ్ళకి స్టార్టింగ్లో కష్టాలు ఉంటాయి. ఆ కష్టం నుంచి అతి దగ్గర వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేసి ముందుకి నెట్టడం జరుగుతుందండి. ఆ విధంగా నెట్టబడిన అతను ఈరోజు జాబ్లో సెటిల్ అయ్యి ఉన్నాడు. అదొక్కటే కాదు, ఈయన నాలుగు బ్రాసెట్లు ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి. ఈయన కోసం నలుగురు పనిచేసే వాళ్ళు ఉంటారు. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, నేను నాలుగు బ్రాసెట్ లైన్స్ ఉన్న వాళ్ళకి. ఈయన కూడా ఇప్పుడు మీకు సాదాసీదా కనిపిస్తున్నా కూడా ఫ్యూచర్లో ఈయన మంచి క్వాలిటీ పర్సన్ అవుతాడు, దెబ్బగల పర్సన్ కూడా అయ్యే ఛాన్స్లు చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ తీసుకుంటే హాట్ లైన్ హృదయరేఖ తీసుకోవచ్చు. ఈ హృదయరేఖ కూడా ఈయన చాలా చక్కగా ఉందండి. ఎక్కడ డౌన్ లైన్స్ ఎక్కడ పెద్దగా లేవు, ఇక్కడ ఒక లైన్ మాత్రమే కొంచెం వచ్చింది అంతే. కాబట్టి ఓవరాల్గా హృదయం కూడా అయింది మంచిదని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ సన్ లైన్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి, ఒకటి కాదు, ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి. ఈ రెండు సన్ లైన్లు ఉన్నాయి కాబట్టి ఈయన ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి అవుతాడు. అలాగే గవర్నమెంట్ సైడ్ జాబ్ దక్కే అవకాశాలు దీనివలన ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ యాంగిల్ తీసుకున్నా సరే ఈయనకి ఉన్న యాంగిల్ 30 డిగ్రీలు 35 డిగ్రీల కంటే ఎక్కువ లేదు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం అనేది ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం అనలైజ్ చేసుకుంటూ పోతే మనకి ఫామ్లో చాలా ముఖ్యమైన పాయింట్లు మనం కవర్ చేసుకోవచ్చు. అలాగే ఈయనకి పిల్లల కోసం ఫింగర్స్ చూడండి. ఫింగర్స్ చూస్తే కనుక మీకు చూపుడు వేలు కంటే ఈ ఉంగరపు వేలు ఉంది కదా, చూపుడు వేలు కంటే ఉంగరపు వేలు కొంచెం పొడవుగా ఉంది చూడండి. సో ఖచ్చితంగా ఇతనికి అబ్బాయి ఉంటాడు, మగ సంతానం కలిగి ఉంటాడని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చిన్న చిన్న లైన్స్ మూడు ఉన్నాయి, మెడికల్ స్టిగ్మా అంటారు దీన్ని. సో ఈ మెడికల్ స్టిగ్మా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు న్యాచురల్గా హీలింగ్ చేయగలిగే కెపాసిటీ కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఇక్కడ లైన్లు బట్టి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే వీళ్ళు హాస్యాన్ని ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. అలాగే మంచి రచనలు చేయగలిసే సామర్థ్యం కూడా వీళ్ళకి ఉంటుంది. అలాగే ఈ ఇక్కడ సన్ లైన్ కూడా తీసుకుంటే మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఈయనకి ఫేట్ లైన్ అదృష్ట రేఖ దగ్గర నుంచి సన్ లైన్ స్టార్ట్ అయింది కాబట్టి రచనలు చేయడం, ఏదైనా కవితలు రాయడం, ఇలాంటి వ్యాసంగాలన్నీ ఉంటాయండి. దానిలో కొంత పేరు కూడా సంపాదిస్తారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ మనం బొట్టనవేలు తీసుకుందాం. బొట్టనవేలు చేతికి ఎంత ప్రొపోర్షనేట్గా ఉండాలో అంతే ఉంది, ఇంకో బిట్ స్ట్రైట్గా ఉంది. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ బొట్టన వేలు అనేది కొంచెం స్టెబిలిటీ అంటే స్టాండర్డ్గా ఉండే బొట్టన వేలు మనం చూడొచ్చు. ఈ బొట్టన వేలు వల్ల మనకి ఏంటంటే ఈయనకి మంచి పైకనుపు ఫస్ట్ కనుపు పెద్దగా ఉంది కాబట్టి మంచి విల్ పవర్ ఉంటుంది. విల్ పవర్తో ఏదైనా పని హ్యాపీగా చేసుకోగలుగుతారనమాట అండి ఇలాంటి వాళ్ళు. ఓకే, ఇలాగ మొత్తం కవర్ అయింది. ఇక్కడ ఒక చిన్న మనీ ట్రయాంగిల్ కూడా ఈయనకు ఉంది. ఇలాగ సన్ లైన్, ఫేట్ లైన్, హెడ్ లైన్ కలిపి ఈయనకి మనీ ట్రయాంగిల్ ఏర్పడడం జరిగింది. మనీ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఈయనకి డబ్బులకి ఏ ఢోకా లేకుండా అందరు చూసుకుంటూ వస్తారనమాట అండి, లేదా ఆయనైనా సంపాదించుకుంటాడు, ఇలా ప్రాబ్లం లేదు. సో ఇది ఈరోజు వీడియో. కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.